హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నిన్న ఈవినింగ్ టీఎస్పీస్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసింది దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఆల్రెడీ నేను మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను దీనికి సంబంధించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు మా హాల్ టికెట్ నెంబర్స్ మిస్ అయింది సార్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి సో మొదటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిజల్ట్స్ అయితే నిన్న ఈవినింగ్ టీఎస్ అయితే రిలీజ్ చేసింది చాలా రోజులు చాలా మంది దీని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు సో దీనిలో మనం చూసినట్లయితే టోటల్గా మొత్తం సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ నెంబర్స్ నెంబర్స్తో ఉన్నటువంటి పీడిఎఫ్ని అయితే ఇక్కడ మీరు చూడవచ్చు దీనిలో కొత్తగా మనకు మూడు వందల నలభై మందిని ఎంపిక చేసినట్లు టీఎస్పీస్ అయితే ప్రకటించింది మీరు ఇక్కడ చూడవచ్చు ఒక మనకు ఏజెన్సీ ఏరియాకి సంబంధించిన వాటిని మాత్రం ఇక్కడ వాటి ఫలితాలు మాత్రం ఇక్కడ డిక్లేర్ చేయలేదు హైకోర్టులో కేసులు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన ధృవపత్రాల విషయంలో కొన్ని వివాదాలు పెండింగ్లో ఉండడం వల్ల వాటిని రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది సో వీటికి సంబంధించిన లిస్ట్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ప్రకటించారు అయితే దీనిలో ఒక అభ్యర్థికి ఒక్క పోస్టుకు సంబంధించి అర్హులు లేకపోవడం వల్ల దాన్ని అయితే భర్తీ చేయాలని చెప్పేసి పేర్కొన్నారు సో ఎంపిక అయినటువంటి అభ్యర్థులు యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ చూడవచ్చు ఇది రివైజ్డ్ సెలక్షన్ లిస్ట్ కనుక టోటల్గా అందరి ఇప్పటి వరకు సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరి హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది దీనిలో మనకు కొత్తగా త్రీ ఫార్టీ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసినట్లు వీళ్ళ దగ్గర డిక్లేర్ చేయడం జరిగింది అయితే చాలా మంది అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ మిస్ అయింది సార్ రెండు వేల పదిహేడులో వచ్చిన నోటిఫికేషన్ కదా హాల్ టికెట్ నెంబర్ మిస్ అయిందని చెప్పేసి అంటున్నారు అయితే మీరు టీఎస్పీఎస్కి సంబంధించి ఏ హాల్ టికెట్ మిస్ అయినా కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ నేను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది నేను ఇక్కడ స్క్రీన్షాట్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఆ వెబ్సైకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ సర్వర్ అని చెప్పేసి మీకు ఒక పోర్టల్ ఉంటుంది సో ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నో యువర్ హాల్ టికెట్ టీఎస్పీఎస్ నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడియా అని ఉంటుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది సో మీ ఐడి మర్చిపోయినా మీరు ఇక్కడ పొందవచ్చు అండ్ తర్వాత మనకు కావాల్సిన హాల్ టికెట్ నెంబర్ కనుక ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో మీకు దీనిపైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి విండో అయితే మీకు విధంగా ఓపెన్ అవుతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ జరుగుతుంది దీనిలో మీరు కిందికి వెళ్ళింది అనుకోండి సో ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అనుకో చూసుకుంటే నో యువర్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనబడుతుంది దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ విండో అనేది సో ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు టిఎస్పీఎస్ఈ నుంచి వచ్చినటువంటి ఏ నోటిఫికేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అయినా పొందవచ్చు సో దానికోసం మీకు ఇక్కడ గా సెలక్షన్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మనకు రెండు వేల పదిహేను నుంచి టీఎస్పీఎస్ఈ రిలీజ్ చేసినటువంటి ప్రతి నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు అయితే అక్కడ మీకు కనబడతాయి దానిలో మీకు ఎఫ్బిఓకి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి డిఫాల్ట్గా తర్వాత మీ యొక్క టీఎస్పిఎస్ఈ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ ఇవి ఎంటర్ చేసి ఇక్కడ గెట్ అని కొడితే మీకు దానికి సంబంధించిన ఆల్ టికెట్ వస్తుంది ఈ విధంగా మీరు ఎఫ్బీకు సంబంధించిన ఆల్ టికెట్ అయితే పొందవచ్చు ఒకవేళ టీఎస్పీసి ఐడి మర్చిపోయినా నేను చెప్పాను కదా నో యూర్ ఆల్ టికెట్ ఐడి దగ్గర ఇక్కడ టీఎస్పీఎస్ఈ ఐడి ఉంది దానిపైన క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అక్కడ మీ ఐడి కూడా పొందవచ్చు సో ఈ విధంగా మీరు ఏ ఆల్ టికెట్ అయినా టీఎస్పీఎస్ నుంచి పొందవచ్చు సో దీని గురించి చాలా మంది నన్ను డౌట్స్ అడిగారు అందుకని నేను ఈ వీడియో ద్వారా దీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి అయితే దీన్ని షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ